ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ ట్యూటోరియల్స్. ఈ వీడియోలోని HTML లో ఫార్మేటింగ్ ట్యాగ్స్ గురించి చూసుకుని చూద్దాము. ఫార్మేటింగ్ ట్యాగ్స్ లో బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, అలాగే స్ట్రైక్ త్రూ, కొటేషన్, స్మాల్, స్ట్రాంగ్, వీటిని ఏ విధంగా అప్లై చేస్తాము అనేది ప్రాక్టికల్ గా అయితే చూద్దాము. నేను దీనికోసం ఒక HTML ప్రోగ్రామ్ అనేది టైప్ చేశాను. ఈ HTML ప్రోగ్రామ్ లోని టైటిల్ వచ్చేసరికి హాయ్ అని ఇచ్చాను, అలాగే బాడీలో భవానీ ట్యూటోరియల్స్ అనేది H1 లో ఇచ్చాను. H1 ఎందుకంటే నాకు ఫాంట్ సైజ్ అనేది కొంచెం బిగ్ సైజ్ లో రావాలి అని H1 లో అయితే నేను తీసుకున్నాను. దీన్ని సేవ్ చేసి సేమ్ ఇదే ప్రోగ్రామ్ ని నేను వెబ్ బ్రౌజర్ లో ఓపెన్ చేస్తే కనుక నాకు ఈ విధంగా అయితే డిస్ప్లే అయింది, భవానీ ట్యూటోరియల్స్ అని. ఈ భవానీ ట్యూటోరియల్స్ అనే ఈ సెంటెన్స్ కి ఇప్పుడు మనం ఒక్కొక్కటి కూడా అప్లై చేద్దాము, ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది అయితే చూద్దాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బోల్డ్ అప్లై చేద్దాము. బోల్డ్ అప్లై చేయాలి అంటే జస్ట్ బి అనే ట్యాగ్ ని అప్లై చేస్తే సరిపోతుందండి. ఈ బి అనే ట్యాగ్ లో సో నేను భవానీ ట్యూటోరియల్స్ అనే సెంటెన్స్ కి ఫస్ట్ లోని లాస్ట్ లోని ఈ బోల్డ్ ట్యాగ్, స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్ అనేది ఇచ్చి ఒకసారి సేవ్ చేయండి. కంట్రోల్ ఎస్ లేదా ఫైల్లోకి వెళ్ళి మీరు ఒకసారి సేవ్ అనేది చేసిన తర్వాత మీరు వెబ్ బ్రౌజర్ దీని రిజల్ట్ వెబ్ బ్రౌజర్ లోకి వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ చేయండి. కీబోర్డ్లో F5 అనేది ప్రెస్ చేస్తే మీకు చూడండి కొంచెం బోల్డ్ గా అయితే అది వస్తుంది. అంటే మనం ఇది వరకు టైప్ చేసిన దానికన్నా కూడా కొంచెం థిక్నెస్ లో అయితే రావడం అయితే మీకు కనిపిస్తుంది. అలాగే మీరు బోల్డ్ కాకుండా ఇటాలిక్ కనివ్వండి, ఇటాలిక్ బదులు మనం ఐ అనేది ఇస్తాం. సో నేను బోల్డ్ అనేది తీసేసి ఇటాలిక్ ఇచ్చి సేవ్ చేయండి. మళ్ళీ ఒకసారి సేవ్ చేసి ఇక్కడికి వెళ్ళి ఖచ్చితంగా రీఫ్రెష్ చేయాలండి. రీఫ్రెష్ చేస్తే మీరు ఒకసారి చూడండి ఆ ఫాంట్ అనేది చేంజ్ అయింది, ఇటాలిక్ లో చేంజ్ అయింది. అలాగే మీరు అండర్లైన్ అప్లై చేయండి. అప్పుడు అండర్లైన్ అప్లై చేయాలంటే జస్ట్ మీరు యూ అనే ట్యాగ్ ఇస్తే సరిపోతుంది. అలాగే స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్ కూడా ఇవ్వాలండి. సో దీన్ని ఒకసారి సేవ్ చేసి మీరు ఒకసారి అవుట్పుట్ చూడండి, మీకు అండర్లైన్ అనేది వచ్చింది. ఈ విధంగా మనకి అండర్లైన్ వస్తుంది. లేదా మీరు కొటేషన్ ఇవ్వాలి అంటే క్యూ, అంటే మనకి డబుల్ కొటేషన్స్ రావాలి, ఏదైనా ఒక సెంటెన్స్ కానీ వర్డ్ కానీ ఒక లైన్ కానీ మనకి డబుల్ కొటేషన్స్ రావాలి అంటే క్యూ అనే ట్యాగ్ ని యూజ్ చేస్తాము. మీరు క్యూ ట్యాగ్ ని ఇచ్చారనుకోండి, చూడండి మనకి కొటేషన్స్ తో అది డిస్ప్లే అవడం అయితే కనిపిస్తుంది. లేదా మీరు స్ట్రైక్ అంటే ఏంటి అంటే మనకి అది స్ట్రైక్ అవుతుందన్నమాట ఆ వర్డ్ని. అంటే ఆ వర్డ్ని మనం జస్ట్ ఒక లైన్ గీసినట్టు, కొట్టివేసినట్టు మనకైతే కనిపిస్తుంది. దీనికోసం మనం ఏది ఏ చేంజెస్ చేసినా సరే ఖచ్చితంగా సేవ్ చేయాలి. అలాగే మీరు అవుట్పుట్ స్క్రీన్కి వచ్చేసరికి, వెబ్ బ్రౌజర్కి వచ్చేసరికి రీఫ్రెష్ అనేది చేసుకోవాలి. స్ట్రైక్ అనేది వచ్చింది చూసారండి. ఈ స్ట్రైక్ ప్లేస్లో నేను ఈసారి ఏం తీసుకుంటున్నాను అంటే స్మాల్ అని తీసుకుంటున్నాను. స్మాల్ అని తీసుకుంటే కొంచెం చిన్న లెటర్స్ అనేవి మీకు డిస్ప్లే అవడం అయితే కనిపిస్తుంది. స్మాల్ స్మాల్ ఇప్పుడు మీరు రీఫ్రెష్ చేయండి, స్మాల్లో అయితే రావడం కనిపిస్తుంది. స్మాల్ కాకుండా నేను ఈ స్మాల్ ప్లేస్లోని స్ట్రాంగ్ అనేది తీసుకుంటున్నాను. స్ట్రాంగ్ అనేది తీసుకున్నారు అనుకోండి, జస్ట్ స్ట్రాంగ్ కొంచెం మీకు అది ఈ విధంగా స్ట్రాంగ్ గా స్మాల్ సైజ్ లోనే ఎక్కువ స్ట్రాంగ్ గా అయితే మీకు కనిపిస్తుంది. ఈ ట్యాగ్స్ అండి మనం ఇప్పుడు ఏమేం చూసాము, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, అలాగే కొటేషన్స్, స్ట్రైక్, స్ట్రాంగ్, స్మాల్ గురించి. నెక్స్ట్ వీడియోలోని ఫాంట్ ట్యాగ్స్ ని ఏ విధంగా యూజ్ చేస్తాము, అంటే ఫాంట్ని చేంజ్ చేయడం, ఫాంట్ సైజ్ని చేంజ్ చేయడం, ఫాంట్ కలర్ని చేంజ్ చేయడం, ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫాంట్స్ ఉంటాయి కదండి మనకి, టైమ్స్ అండ్ న్యూ రోమన్, ఏరియల్, ఇవన్నీ కూడా ఏ విధంగా చేంజ్ చేస్తాము అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్ ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.